ఎంతో ఊహించుకున్నాను. కానీ కొంత సమయం వాళ్ళ నాయకుల వల్ల ఆ రోజు ఒత్తిడి వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదొద్దు నా పోరాటం నేను చేసుకుంటానని రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక ఉద్యమం అన్నది ముందుకు తీసుకెళ్ళాలి, లైన్ లో ఉండాలి తెలంగాణ అనుకుని నిరంతరం నిరంతరం పోరాడి తల్లి తెలంగాణ పార్టీ పెట్టాను. పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ అధ్యక్షురాలుగా అనేక సమస్యల మీద 4 నా పార్టీ నడిపి ముందుకు తీసుకెళ్ళి యువకులు సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, కరెంట్ సమస్య కావచ్చు, ముస్లిం సమస్య కావచ్చు, వికలాంగ సమస్య కావచ్చు, ఫ్లోరైడ్ సమస్యలు కావచ్చు, ఇలా ఎన్ని సమస్యలు కింద కూర్చుని ఆడత పనిచేసి తాటాల పడుకుని వాళ్ళ భోజనం తింటూ ఒక మామూలు వ్యక్తిగా మామూలు జనంతో నేను పనిచేయించాను. అలాంటి సమయంలో దూకుడు పెంచుకుంటూ పనిచేస్తుంటే ఒక రాక్షసుడు ఎంట్రయ్యాడు. ఏ రాక్షసుడు అంటే 2001 పెట్టిన కేసీఆర్ అన్న రాక్షసుడు ఎంటర్ అయ్యి ఆయన ఏం చేశాడంటే మొత్తం మేధావుల్ని జయశంకర్ గారు అందరిని కలుపుకుని అంటే తన నిజస్వరూపం ఈయన 2004 కేంద్ర మంత్రిని తీసుకున్నాడు యూపీఏ అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈయన మంత్రివర్గం తీసుకున్నప్పుడు నేను తిట్టేదాన్ని, కేసీఆర్ గారు మీకు ఏమైనా అర్థం ఉందా గుర్తుందా, ఉద్యమం చేస్తుంటే తెలంగాణ కోసం కొట్లాడుతారు, ఇక్కడ మీరేమో కేంద్ర మంత్రి తీసుకుంటారు, మీకు న్యాయంగా ఉందా? ప్రతిరోజు నేను ఆయన్ని నిలదీస్తూనే వచ్చాను. తర్వాత ఇంకేమైందో మొత్తాన్ని రాజీనామా చేసి వచ్చాడు. కానీ మనిషి నమ్మదగ్గ వ్యక్తి మాత్రం కాదు మాకు ఆ రోజు అర్థమైంది. కానీ మేధావుల వల్ల కొంతమంది యువకులు కూడా ఆయన నమ్మి ఆయన ఇక మమ్మల్ని అయితే ఈ దూకుతుంది, దూకుడు మంచి పనిచేస్తుంది, ఏది ఆశించదు, ఈ జనాన్ని నొంగదీసి పార్టీలో విలీనం చేయించాలని కుట్రలు చేసి నా పార్టీ నా తల్లిదండ్రులు నా పార్టీలో ఆయన పార్టీలో. కానీ నాకు ఇష్టం లేదు, నాకు పని చేయడం ఇష్టం, ఉద్యమం చేయడం ఇష్టం ప్రజల కోసం. కానీ ఇంత ఘర్షణ జరుగుతుంది ఆఖరికి ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా కోరుకున్నాడు కేసీఆర్. స్వార్థం లేని మనిషిని ఏమి ఆశించిన మనిషి తెలంగాణ ఓటాలను మనస్ఫూర్తిగా కోరుకున్నాడు, దానికి కష్టపడుతున్నాడు. సరే ఓకే అనుకుని ఆ పార్టీ విలీనం చేసిన దగ్గర నుంచి ఏనాడు నేను ప్రశాంతంగా లేదు, ఏనాడు నేను సంతోషంగా లేదు. గడే వారి నుంచి చెప్పని వరకు నేను టార్చర్ పడుతూనే వచ్చాను. 2009 నా పోటీ నేను, కానీ అందరు ఏమన్నారంటే రాములక్క నువ్వు ఇక్కడ పోటీ చేస్తావు, గ్రౌండ్ లో పోటీ చేస్తావు, ఢిల్లీకి వెళ్ళు, నువ్వు ఎంపీ ఢిల్లీకి వెళ్తే అక్కడ తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ వస్తుందని కాదు. వాడు అందరూ ఒక ఆశిస్తుతో వాడక మాటతో నేను వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన తర్వాత చేసేటప్పుడు కూడా నన్ను ఓడగొట్టాలని కేసీఆర్ గారు కొట్లు చేశారు, ఎక్కడ ఆపలేదండి. అడుగడుగున విజయశాంతి కనపడకూడదు, విజయశాంతి మాట్లాడేది వినిపించకూడదు అని అప్పటి నుంచి ఆయన అక్కడ పట్టుకుని అదే చేసుకుంటూ వచ్చాడు. ఓడగొట్టాలని చూశాడు, కానీ ఏమున్నాడు, ప్రకృతి ఉంటుంది నన్ను గెలిపించి తెలియదు ఎక్కడ ఏ ఈక్వేషన్స్ ఎక్కడ ఏ ఒక ఆటో దేవుడి ఆలోచన ఏంటో మనకి తెలియదు. అప్పుడు గెలిచిన తర్వాత ఇద్దరే గెలిచాం, మేము గెలిచారు కదా నేనే గెలిచాం. ఈయన ఒక స్టేజ్ అయితే ఓడిపోతున్నట్టుంది, నేను మనసులు అనుకున్నాం ఈయన పార్టీలో నేను ఉన్నాను, ఈయన అధ్యక్షుడు, ఒకవేళ ఈయన ఓడిపోయాడంటే నేను ఒక ఎంపీగా ఉండవు, మరి నేను బాగోదేమో, నేను కూడా రాజీనామా చేశాను అని ఒక స్టేజ్ లో వెళ్ళింది నా మైండ్. ఎందుకంటే ఆయన మైండ్ కార్డ్ చూసిన తర్వాత ఒక అబద్ధతా భావం కేసీఆర్కి. సో ఆ ఆలోచన ఉన్నప్పుడు ఉన్నప్పుడు లక్కీగా ఆయన గెలిచాడు, నేను గెలిచాను, మీకు అందరూ ఓడిపోయాడు. 2009 మహాకూటమి అని పెట్టుకుని సార్ అయిన తర్వాత అక్కడి నుంచి ఉద్యమాలు హ్యాపీగా ఉన్నాను. నా మెదక్ కాన్స్టిట్యూన్సీ మీ అందరికీ తెలుసు, అక్కడ డెవలప్మెంట్ కోసం ఆఫీసులు పనిచేసేదాన్ని చేసేదాన్ని, ఇక్కడ ఉద్యమం చేసేదాన్ని, ఇక్కడ అరెస్ట్ చేసేవారు మమ్మల్ని జైల్లో పెట్టారు, ఇది కాక మళ్ళీ పార్లమెంట్ లో కొట్లాడాము, ఇలా అన్ని చేసుకుంటూ వెళ్తూ ఇక లాస్ట్ 2013 కాంగ్రెస్ మార్నింగ్ అనౌన్స్మెంట్ చేసింది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అదే నైట్ రాత్రి 12 గంటలు విజయశాంతిని సస్పెండ్ చేశారు.
రీజన్ లేదు. మార్నింగ్ కాంగ్రెస్ ఇస్తుంది అని అనౌన్స్ చేయగానే రోజు యూపీఏ ఉండేది కాబట్టి, అధికారంలో ఉండేది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. అదే నైట్ నన్ను నాకు తెలియదు నిద్రపోతున్నాను, 12 విజయశాంతి హెస్ బిన్ సస్పెండెడ్ ఫ్రమ్ కేఎస్ సార్. నాకు తెలియదు పొద్దున్న లేచి ఫోన్ ఆన్ చేస్తే నెంబర్ ఫోన్ కాల్స్ ఉన్నాయి మీడియా వాళ్ళందరూ, ఏంటని ఫోన్ చేస్తే అక్క మిమ్మల్ని సస్పెండ్ చేశారు కేసీఆర్ అని. దేనికోసం సస్పెండ్ చేశారు, నేను ఏం చేశానని సస్పెండ్ చేశారు, అది తెలంగాణ ఇవ్వబోతున్నాను అనౌన్స్ చేశాను ఆనందం ఉంది అంటే తెలియదక్క అన్నారు. సరే నేనేం చేస్తాను తెలుసా, ఒక్క మాట మాట్లాడాలి, మీడియాని పిలిచి ఆయన తిట్టాలి కానీ తిట్టలేదు, ఆయన అడగాలి కానీ అడగలేదు. నాకు జైల్లో వచ్చి విముక్తి దొరికింది, నేను బయటకు వచ్చాను, పంజరం నుంచి చిలక బయటకు వచ్చేసింది, నేను ఫ్రీ బాయ్, నాకు నరకం వద్దనుకుని నేను హ్యాపీగా ఉండి ఆ తర్వాత నాకు ఎంపీ ఉండేది. సో 13 నుంచి 14 వరకు బిల్లు పాస్ అవ్వాలి ఫైనల్ ఘట్టం. సో 13 నుంచి నన్ను దూరం పెట్టాడు, అయిపోయింది, నన్ను సస్పెండ్ చేస్తారు. కానీ ఆయన సస్పెండ్ చేశారు కానీ మీడియాకి బయట తెలంగాణ ప్రపంచానికి ఏం చెప్పాడంటే, నాకు నేనుగా నీ పార్టీ వదిలి వెళ్ళిపోయానని చెప్పాడు. అబద్ధాలు అబద్ధాలు. మీరు యూట్యూబ్ లో పడితే తెలుస్తుంది విజయశాంతి హెస్ బిన్ సస్పెండ్ డ్రాప్ చేయాల్సి అనేసి ఉంటుంది దాంట్లో. నేను వాస్తవం కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, నా జీవితంలో అబద్ధాలు చెప్పింది లేదు. సో అక్కడి నుంచి నేను 214 వరకు నా మెదక్ పనులు మెదక్ అక్కడ పెట్టారు, రైల్వే లైన్లు, దానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను, మమతా బెనర్జీ గారు చుట్టూ తిరుగుతూ ఆవిడప్పుడు సీఎం అవ్వబోతుంది, ఆవిడేమో వెళ్ళిపోయింది వెస్ట్ బెంగాల్కి, ఆవిడ రైల్వే మంత్రిగా ఉండింది. సో ఇలా అన్ని చేసుకుని ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు, వీడి చుట్టూ వాడి చుట్టూ అభివృద్ధి గురించి చేసుకుంటూ ఎన్ని బాధలు ఉన్నాను మనసులో పెట్టుకున్నాను, కానీ నేను ఎవరి దగ్గర చెప్పుకోను. ఇది అయిపోయింది 214కి. ఇంకా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే సమయం ఇంక వెళ్ళాం పార్లమెంట్. ఆ రోజు జితేంద్ర భయ్య అందరూ ఉన్నారు, వివేక్జీ కూడా అందరూ ఉన్నారు. పార్లమెంట్ లో వెళ్ళిన తర్వాత ఇంకా స్పీకర్ రాలేదు, కూర్చోకుండా అవసరం కేసీఆర్ ఇంకా అందరూ వచ్చి ఇక్కడ గొడవ జరగబోతుంది అని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చెప్పారు. అక్క మీరు కొడియం దగ్గరికి వెళ్తారా, అఫ్కోర్స్ ఎక్కడికి వెళ్తారంటే నాకు మెయిన్ అక్కడ అని మాట్లాడుతూ ఈయన మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు కేసీఆర్. అవసరం వచ్చి వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు, డాక్టర్ వచ్చాడు కూర్చున్నాడు, ఒకే ఒక నిమిషం వెళ్ళిపోయాడు. ఇక దాని తర్వాత స్పీకర్ గారు వెళ్ళిపోయారు, నేను పరిగెత్తాను. చాలా మంది పార్టీలు ఆ రోజు తెలంగాణ రాకూడదని ఎన్ని ప్రెషర్లు పెట్టాలో గొడవ చేయాలో చేస్తూ ఉన్నారు. సో నేనేం చేశాను, మీరా కుమార్ గారు స్పీకర్, ఆవిడ లేడీ, నేను లేడీ, నేనేం చేశాను, వెళ్ళి పోడియం దగ్గర నా చేతులు పెట్టుకుని ఆ పేపర్ చింపేస్తారేమో, అది లాస్ట్ డే, ఆ రోజు పేపర్ చింపేస్తారో అని అలా అడ్డు పట్టుకుని నుంచి ఉంటాయి, ఎంత నుంచి కొట్టడం ఉంచడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మిగతా నార్త్ ఎంపీలు కూడా ఎంత జరిగినా ఏం జరిగినా బిల్లు మాత్రం పాస్ అవ్వాలనుకుని ఉంటికేశాను నేను. అప్పుడు లగడవాడి గారు ఆయన ఏం చేశాడు, పేపర్ స్ప్రే తీసుకొచ్చుకుంటాడు, పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఒక్కసారి కమ్ము తిన్నాడు, అందరూ షోక్ అయింది, చాలా మంది ఊపిరాళ్ళు, కొంతమంది పడిపోయారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చారు. ఇంత స్ట్రగుల్ లో కూడా నేనేం చేశాను, చాలా పడిపోయారు ఒక ఆయన ఆంధ్ర ఎంపీ, ఐ థింక్ టీడీపీ ఎంపీ, ఆయన హార్ట్ అటాక్ వచ్చినటువంటి తీసుకోండి అని నేను చెప్పడం జరిగింది. చాలా స్ట్రగుల్ లో ఆయన తీసుకెళ్తాను, మిగతా వాడికి ఊపిరాడుతుంది, స్పీకర్ గారు ఊపిరాడుతుంది, ఎక్కడ బిల్లు చదువుతుంది, నేను ఒక పక్కన చెప్తాను అమ్మ స్పీడ్ గా చదవాలి, స్పీడ్ గా చదవాలి, తొందర కంప్లీట్ చేయండి అనేసి ఇంత స్ట్రగుల్ లో ఆఖరికి బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయిన తర్వాత బయటకు వచ్చి నేను మీడియాకి చెప్పాను, తెలంగాణ సాధించాను. సో ఈ రకంగా తెలంగాణ అనేది ఎంత స్ట్రగుల్తో వచ్చిందో అందరికీ తెలుసు, కానీ ఒక రాంగ్ పర్సన్ చేతుల్లోకి తెలంగాణ ఒక అందమైన నేల, అందమైన రాష్ట్రం ఆయన చేతుల్లోకి వెళ్ళింది.